సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్షమాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణము అనేటటువంటి ఒక హోమం చేసేవారు. చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి ఉండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్షమాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు, ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకు ఉండే నియమం ఏమిటంటే వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు. వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు. భక్తితో పెట్టాడు, ఒకసారి అలా చూస్తారు, అంచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్లే తినాలనుకోండి, అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్యవాహన, హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం, అది అగ్నియందు వ్రీల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడెవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు, దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు, అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు, ఏదో రుద్రహోమం జరుగుతోంది అనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికీ స్వాహా అన్నారనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహా స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహా అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు, వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే స్వాహాని పిలిచి హవిష్యం వేస్తే ఆ వండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ. ఎందుకు కనపడేవి అంటే దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు. ఇంత అక్షరం ఉన్నా సరే అది నాకు కనపడదు, ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది, ఒకనాడు ఈ కంటికున్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది, ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారు, కంటికా శక్తి ఉండేది. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు, ఋష్యశృంగుడు వచ్చాడు, ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. నేను నీతో అధర్వ శిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను, దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు. ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిస్సు ఇస్తాడు, అది తినాలి. దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండ ఉందో అక్కడికి రావాలి. దేవతలకు లక్షణం ఉంటుంది, వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి మీరు అడిగారా అడగలేదా చూడరు, వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు, అది వాళ్ళ ధర్మం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఒకసారి చూశాను, రోహిణీ కార్తిలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు, అలా మండిపోతోంది, అంత ఎండ, శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం, ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో. పాపం ఒక ముసలావిడ నించునుంది దాటలేక, గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అది, ఆయనకి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఎప్పుడు 10 మందికి ఉపకారం చేస్తుండడం, తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా
పది మంది ఉపకారం కోసం, పది మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆయనకు అలవాటైందా ఉపకార బుద్ధి? ఆయనకు కనపడిందా వృద్ధురాలు తీసుకెళ్ళాడు? దేవతలంతే, దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చూడండి, మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి. సూర్యుణ్ణి చూసి పిలిచింది. ఆవిడకేం కోరిక లేదు అప్పుడు. సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడుంటే అనుకుంది, ఇచ్చే వెళ్ళిపోయాడు అంతే. నువ్వు నన్ను పిలిచావు, నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి వెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా. దేవతలు ఉపకారం చేస్తారు. స్వాహా అంటున్నాను అనుకోండి, ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు, ధర్మానుష్ఠాన బలం పోయి, కానీ దేవతలు వస్తారు అక్కడికి. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు. గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం. ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం జన్మజన్మాంతర సుకృతం. ప్రదక్షిణం అంటే మన కుడిభుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు. అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు. అది శివాలయం ఒక లింగమే ఉందనుకోండి, అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు, సవ్యాపసవ్యం చెయ్యాలి గృహస్థు. బ్రహ్మచారి అనుకోండి, పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అనుకోండి, అపసవ్య సవ్యం చేస్తారు. విష్ణువాలయం అనుకోండి, అందరూ పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది గౌరవ ప్రకటన. యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహా అన్నారంటే దేవతలకి హవిష్యిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే, అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది. ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు. మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో. భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుండగా ఎవరు, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయీవచ. ఆయనే యజ్ఞనారాయణుడు, మహానుభావుడు. ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి. చూశాడు బలిచక్రవర్తి. ఆయన అన్నాడు, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతీరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తూ ఉంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి. ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు. నువ్వు మహాత్ముడవి ఉంటావు అన్నాడు. నమః శివాయ.